నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భారీ ర్యాలీతో రాజగోపాల్ రెడ్డి నామినేషన్ పెద్ద ఎత్తున హాజరైన బీజేపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రానికి మరో నాలుగు రోజులు రైన్ అలర్ట్ జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు మునుగోడులో మదన్ రెడ్డి ప్రచారం కొల్చారం మండలం నుంచి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు జైదేపూర్ మండలంలో ముజిరాజుల సంఘం ఎన్నికలు భారీ కాన్వాయ్తో ర్యాలీ మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలతో భారీ ర్యాలీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి చెండూరులో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ బీజేపీ మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఈటెల రాజేందర్ డీకే అరుణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ తరుణ్ చుగ్ రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి సహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను లంకలపల్లి దాకా గుంజుకు వచ్చామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రుణమాఫీ జరగాలంటే బీజేపీని గెలిపించాలన్నారు ఒక్క ఓటుకు 40,000 రూపాయలను ఇచ్చి మంత్రులను కేసీఆర్ పంపించాడని సంజయ్ ఫైర్ అయ్యారు మంత్రులు మందు చిందులతో మీటింగ్లు పెడుతున్నారని విమర్శించారు కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ అని బండి సంజయ్ ఆరోపించారు ఈ చెండూరు రావాలంటే దాదాపు 2 గంటలు పట్టింది పెట్రోల్ బంక్ ఫుల్ అయిపోయినాయి పొలాలు ఫుల్ అయిపోయినాయి రోడ్లు ఫుల్ అయిపోయినాయి కానీ అందరి చేతిలో జెండా కనబడుతుంది టీఆర్ఎస్ లో ధర్నా ర్యాలీ అయితే వచ్చే బాటిల్ కనబడుతుంది ప్రతి ఒక్క కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ జై తెలంగాణ అంటూ మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ గర్దిస్తూ గాంధీస్తూ స్వచ్ఛందంగా ఎన్ని మొత్తం మునుగోడు అంతా కూడా ఇటుకు వచ్చేది దీని ద్వారా ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఇస్తున్నారు మద్దతు ఇస్తున్న విషయం దీని స్పష్టమైంది ఈరోజు ఆ ర్యాలీ చూస్తుంటే అదే విజయయాత్ర కనబడుతున్నాయి చాలామంది మురుగుతున్నాడు అక్కడక్కడ రాజగోపాల్ ఎందుకు రాజీనామా వేశారు ఎవరికి వస్తున్నారు ఇందుకే రాజీనామా వేశాడు ముఖ్యమంత్రి వచ్చారు లెంకలపల్లికి ఇన్ఛార్జు అందుకే ఫామ్ హౌస్కి ప్రగతి పల్లి గుంజుకరావడానికి రాజగోపాల్ రాజీనామా వేశారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత గట్టుపల్లి మండలి ప్రకటించింది రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా తంగడిపల్లి చౌటుపల్లి నుంచి నారాయణపూర్ తంగడిపల్లి రోడ్ వేసింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వంద పడకల ఆసుపత్రి చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు 2014 2018లో ముఖ్యమంత్రి ఇదే వేదిక మీద నేను దిండి ప్రాజెక్టు పూర్తి చేసి 170 వరకు ఎకరాలు ఇస్తాను నీళ్ళు ఇస్తాడు అడిగింది రాజగోపాల్ రెడ్డి గారు ఇవ్వకపోవడం కారణం ఏంది అందుకే రాజీనామా చేశారు 100 పడకల ఆసుపత్రి ఇస్తాను ఎందుకేలే అడిగిర్రు నువ్వు ఇయ్యలే అందుకే మనకోసారి తిరుపు రాజీనామా చేశారు కాబట్టి 40,000 రూపాయలు ఆల్రెడీ పాకెట్లు వచ్చినాయి 40,000 రూపాయలు పక్కా తీసుకోండి పైసలు మనయే పైసలు పక్కా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే ఒక్క పైసా తక్కువ టీఆర్ఎస్ పార్టీ ఓటేకూరు కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు తీసుకోవాలి దుబ్బాకలో గదే జరిగింది వాళ్ళ హుజాబాద్ లో గదే జరిగింది
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజీనామా మునుగోడు ప్రజల కోసమేనని, నియోజకవర్గ అభివృద్ది కోసమే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తనకు దేవుడంటే నమ్మకమని, ఆ దేవుడే ధర్మాన్ని గెలిపిస్తారన్నారు. మునుగోడు ప్రజలు న్యాయం వైపే ఉంటారని తెలిపారు. కేసీఆర్ వెంట ఉన్న వారంతా కూడా తెలంగాణ ద్రోహులేనన్న ఆయన, తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు రాష్ట్రంలో సముచిత స్థానం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కొల్చారం మండలం నుంచి భారీగా టీఆర్ఎస్ పార్టీ నేతలు తరలి వెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం నేత కోనాపూర్ సంతోష్ రావుల ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. మునుగోడులోని ఎనగండ్ల తాండాతో పాటు వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి కొల్చారం మండల నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి జనం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, దేశానికి దశ దిశ నిర్దేశించే వ్యక్తి కేసీఆర్ అని, కేసీఆర్ ప్రధాని కావటం ఖాయమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ ను గెలిపిస్తే మునుగోడు మరింత అభివృద్ది చెందుతుందన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి గిరిజన మహిళలతో నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెంట శ్రీధర్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, పైతర ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, తుక్కాపూర్ ఆంజనేయులు, భానుప్రకాశ్ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్లయితే ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక అండగా
ఒక ధైర్యం వస్తుంది, ఆత్మ స్థైర్యం వస్తుంది, ఇంకెన్ని కార్యక్రమాలు చేయాలనేది కూడా వస్తుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా ఎన్నో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా వరకు కూడా నీళ్లు రావడం జరిగినది. చాలా వరకు కూడా ఇవాళ మీరు బాగా ఆలోచన చేయాలి, ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ఎన్నికలలో వస్తుంటారు, చెప్తుంటారు, పోతుంటారు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారిని బలహీనపరచాలనేది కూడా మొత్తం యావత్ భారతదేశం ఆలోచిస్తూ చేస్తుంది. మీ పార్టీ చిన్న పార్టీ, మమ్మల్ని ఏం చేయగలుగుతారంటే మొన్ననే బీఆర్ఎస్ అండ్ పార్టీ నేషనల్ పార్టీగా కూడా మన అందరి అండదండలతోటి స్థాపించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టడం జరిగింది. యావత్ భారతదేశంలో కూడా మన కేసీఆర్ రేపు భవిష్యత్తులో మరి కేసీఆర్ కాబోయే మరి ప్రధానమంత్రి కూడా అవుతాడనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని మంచి కార్యక్రమాలు అక్కడ లేవు, రోడ్లు లేవు. మనం 50 సంవత్సరాల కింద ఎట్లున్నామో ఆ విధంగా ఇవాళ బీజేపీ ప్రాంతాలన్నీ అట్లున్నాయనేది మీకు మనవి చేస్తున్నా. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 24 గంటలు నా రైతాంగం కానీ మా ఆడపిల్లలు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరు మంచిగా ఉండాలి. కళ్యాణ లక్ష్మి మంచిగా వస్తున్నదా, మేము ఎప్పుడన్నా పోతే అడుగుతుంటాడు. పెన్షన్లు వస్తున్నాయా మీ దగ్గర, ఎక్కడన్నా నాకే చెప్పండి, నేను ఇమ్మీడియట్గా చెప్పి ఇప్పిస్తా అనేది కూడా చెప్పడం జరుగుతున్నది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమెరికా నార్త్ కరోలినాలోని తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ దసరా సంబరాలను సౌత్ చార్లెట్లోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకలను సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు హాజరై ఉత్సవ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. రంగురంగులతో పూల బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. 70 లక్షల విలువైన 42 బైకులను స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీసులు. అందులో 11 రాయల్ ఎన్ఫీల్డ్, 18 యాక్టివాలు, 8 పల్సర్లు సహా ఇతర బైకులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీలపై 38 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు 4 బైక్ దొంగలను అరెస్ట్ చేసి వాహనాలను రికవరీ చేశారు. కర్ణాటకలోని రాయచూర్, మహారాష్టలోని నాందేడ్లలో దొంగతనం చేసిన వాహనాలను అమ్మేవారని పోలీసులు వెల్లడించారు. పెద్దంబరిపేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఫైర్ బాల్స్ వేసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు పోలీసులు. కారులో మంటలు చెలరేగడంతో అలర్ట్ అయిన వారు వెంటనే బయటకు వచ్చేశారు. Thank you.
గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సిబిఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు నెల రోజులు మాత్రమే బల్లారీలో ఉండేందుకు గాలికి సుప్రీంకోర్టు అనుమతులు ఇచ్చింది. రాజగోపాల్ రెడ్డి గెలవాలని చౌటుప్పల్ నుంచి అన్నవరం వరకు సైకిల్ యాత్ర చేస్తున్నాడు బీజేపీ కార్యకర్త యాదగిరి. ఈ యాత్రను ఏడు రోజుల్లో పూర్తి చేస్తారని తెలిపాడు. రాజగోపాల్ గెలుపు కోసమే ఈ యాత్ర చేస్తున్నారని తెలిపాడు. చౌటుప్పల్ రామనగర్ నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుపుకై సైకిల్ యాత్ర అన్నవరం చేస్తున్నా. ఇందులో నా కాలనీ వాసులు గాని నా బంధుమిత్రులు గాని మరియు నాయకులు గాని నన్ను ప్రోత్సహించారు. చేయడానికి ఎవరికి ఎవరి బలవంతం చేయలేదు. నా ఓన్గా నా డిసిషన్ నా ఒక్క ద్వారానే చేస్తున్నా. దీనికి నా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా. రాజగోపాల్ రెడ్డి గెలవాలని రాజగోపాల్ రెడ్డి పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరి గీడ ఏ అవసరం వచ్చినా వచ్చి తన వంతు తన మనిషి లెక్కల వచ్చి సహాయం చేస్తాడు. తన వంతు సహకారం చేస్తాడు. అంతేకాకుండా నేనున్నానే ధైర్యం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. ఆయన దగ్గర ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్నాడు కనుకనే నేను నిస్వార్థంగా ఆయన కోసం ఆయన గెలుపుకాయి ఇక్కడి నుంచి అన్నవరం సైకిల్ యాత్ర చేస్తున్నాను. రోజుకు 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు పోతా. అంటే 540 కిలోమీటర్లు ఉంది కనుక నాకు ఇక్కడి నుంచి 7 రోజుల ప్రయాణం పడుతుంది. ఈ మున్గోడు నియోజకవర్గ ప్రజల గీర కోరుతున్న రాజగోపాల్ రెడ్డిని గెలిపించి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా జగదేపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లిలో మండల ముద్ర సంఘం అధ్యక్షులు రాగుల రాజు, యూత్ అధ్యక్షుడు సురేష్, మహిళా అధ్యక్షురాలు జయమల ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లి నూతన గ్రామ కమిటీని నియమించారు. లింగారెడ్డిపల్లి అధ్యక్షుడుగా చిక్కుడు సుధాకర్, యువజన అధ్యక్షుడుగా బాలరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి నియామక పత్రం అందజేసి కమిటీ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. జయదేపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లిలో మండల ముద్ర సంఘం అధ్యక్షులు రాఘుల రాజు, యూత్ అధ్యక్షుడు సురేష్, మహిళా అధ్యక్షురాలు జయమల ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లి నూతన గ్రామ కమిటీని నియమించారు. లింగారెడ్డిపల్లి అధ్యక్షుడుగా చిక్కుడు సుధాకర్, యువజన అధ్యక్షుడుగా బాలరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా వారికి నియామక పత్రాలు అందజేసి కమిటీ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు జయదేపూర్ నుంచి ద్విచక్ర వాహనాలతో పాటు కార్లలో భారీ కాన్వాయ్తో లింగారెడ్డిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాజు ముద్రజ మాట్లాడుతూ ముద్రాజ్ సంఘం బలోపేతానికి గ్రామ కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించారు. ముద్రాజులు ఐక్యమత్యంతో ఉన్నప్పుడే తమ హక్కులు సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య సలహాదారు బలరాం, సర్పంచులు కనికలక్ష్మి, చంద్రం, భిక్షపతి, రాజేశ్వరి, రవి, మంజుల, రమేష్, రాజు, ఉప సర్పంచులు బాలకిషన్, మహేష్, లావణ్య, మల్లేశం, మండల ఉపాధ్యక్షులు కరుణాకర్, నర్సింహులు, కనకయ్య, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, మాజీ సర్పంచ్ నర్సింహులు, సంతోష కృష్ణ, మహిళా నాయకురాలు లావణ్య, మేఘమాల, మాధవి, సులోచన, వివిధ గ్రామాల అధ్యక్షులు నర్రస్వామి, నరేష్, బాలరాజు, మైసయ్య, ఎల్లేష్, నర్సింహులు, కొండయ్య, కులపెద్దలు, రాజయ్య, భూమయ్య, కృష్ణ, చంద్రయ్య, కిష్టయ్య, యాదగిరి నాయకులు, ఇప్ప దయాకర్, వెంకటేష్ బాబు, అంజయ్య, రమేష్, గణేష్, భాస్కర్, గోపాల్, మల్లయ్య, రఘుపాల్, సుధాకర్, శంకర్, శ్రీకాంత్, బాలయ్య, కనకయ్య, నాగరాజు, బాలకిషన్, బాలు, నర్సింహులు, ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. యువకులు ముందుగా లింగారెడ్డిపల్లి యువకులు జర ఇటు ఇటు తిరిగి చూడండి. మీ ఊరికి వచ్చినాం, మీ గ్రామానికి వచ్చినాం, మీకు రెండు మంచి ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చినాం. మీరు మా కోసం మనం ఆర్థికంగా ఎదుగుతాము. అలాగే ఆర్థికంగా ఎదుగుతాం. రాజకీయంలో రంగంలో కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఇందాక పెద్ద మనిషి చెప్పినట్టు బలం మనదే. ఇంతమంది ఉండి కూడా మనం ఎందుకు ఇన్ని రోజులు ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. జనమన హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెక్ డ్యామ్ లో పడ్డారు ఆ నలుగురు యువకులు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇద్దరిని రక్షించగా మరో ఇద్దరు కారు కోసం వెతికించారు. అయితే గల్లంతైన వారిని యాకర్ రియాజ్ కోసం పోలీసులు గాలించగా అప్పుడు లభించలేదు. నేడు అబ్దుల్లాపూర్ మిడ్ పోలీసుల ఆధ్వర్యంలో చెక్ డ్యామ్ లో ఆ బాలుర మృతదేహాలు లభించాయి. తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 163,000 క్యూసెక్లుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.4 టీఎంసీలకు చేరింది. ఇక జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. తిరుమల కొండ మీద భక్తుల రద్దీ తగ్గింది. 3 రోజుల పాటు కిక్కిరిసిన జనంతో నిండిన క్యూ లైన్లు ఇప్పుడు కొంతమేర ఖాళీగా కనిపిస్తున్నాయి. సామాన్య భక్తుల సర్వదర్శనానికి నిన్నటి వరకు 48 గంటల సమయం పడితే ఇవాళ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు 24 గంటల్లోనే దర్శన భాగ్యం దొరుకుతోంది. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు యెల్లో అలర్టును జారీ చేశారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తక్కువ ఎత్తులో గాలులు ఆగ్నేయ తూర్పు దిశల నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని, దీంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. జయదేపూర్ మండలంలోని మాందాపురు గ్రామంలో గ్రామస్తులకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సీసీ కెమెరాల ఏర్పాటుపై రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపైన అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో గ్రామంలో నేరాలు అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని, సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చు గ్రామస్తులకు సూచించారు. అనంతరం ఎస్ఐ కృష్ణమూర్తిని సర్పంచ్ భిక్షపతి షాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్రా నర్సింహులు, గ్రామ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాందాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం గురించి గ్రామస్తులందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పెద్ద మనుషులందరూ కలిసి సీసీ కెమెరాలకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాల వల్ల పెట్టుకోవడం వల్ల ఒక్క కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానం అనేది రుజువైంది. రీసెంట్గానే దొంగతనాలు జరిగిన వాటిని కూడా సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడం జరిగింది. అదే విషయాన్ని గ్రామస్తులకు వివరించడం ద్వారా సీసీ కెమెరా ఉపయోగాలను అందరూ అర్థం చేసుకుని కెమెరాలు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి ఈ మాందాపూర్ గ్రామస్తులందరూ కూడా మా జయదేవ్పూర్ పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ ర్యాలీతో రాజగోపాల్ రెడ్డి నామినేషన్, పెద్ద ఎత్తున హాజరైన బీజేపీ నేతలు, కార్యకర్తలు. రాష్ట్రానికి మరో 4 రోజులు రైన్ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు. మునుగోడులో మదన్ రెడ్డి ప్రచారం, కొల్చారం మండలం నుంచి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు. జయదేవ్పూర్ మండలంలో ముదిరాజుల సంఘం ఎన్నికలు, భారీ కాన్వాయ్తో ర్యాలీ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.